సుమారు ఏడాదికి పైగా గ్యాప్తో వస్తున్న శర్వానంద్ కొత్త సినిమా పడిపడి లేచే మనసు డిసెంబర్ 21న విడుదలకు ముస్తాబవుతుంది. ఇప్పటికే ప్రమోషన్ వేగాన్ని పెంచిన టీం తాజాగా ఓ లిరికల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేసింది. కల్లోలం అంటూ సాగే ఈ పాటను కృష్ణకాంత్ రాయగా విశాల్ చంద్రశేఖర్ ట్యూన్ కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి గాత్రం మంచి ఫీల్తో ఉంది. ఇక పాట విషయానికి వస్తే థీమ్ని విజువల్స్లో చూపించే ప్రయత్నం ఇందులో చేశారు. మెడికల్ స్టూడెంట్ అయిన సాయి పల్లవిని చూసిన శర్వ తనను ఎంత ఇష్టపడ్డారో మాటల్లో వర్ణిస్తూ తనలాంటి దేవకన్య ట్రైన్లో ప్రయాణించటం గురించి గమ్మత్తైన పదాలతో వర్ణించటం ఆకట్టుకుంటుంది. ట్రైన్లో మంచి అమాయక చూపులతో సాయి పల్లవి శర్వాను చూడటం, బైక్ మీద స్టైలిష్గా శర్వ తననే తలుచుకుంటూ ఊహల్లోకి వెళ్ళటం కాన్సెప్ట్ మొత్తం యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. మొత్తానికి ఆడియో అంచనాలు పెంచేలా ఉండటం విశేషం. ఇప్పటికే శర్వానంద్ సాయి పల్లవి ఫ్రెష్ కెమిస్ట్రీకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇంతకు ముందే విడుదలైన టీజర్తో పాటు మరో ఆడియో సింగిల్ కూడా ఆదరణ దక్కించుకుంది. ఇప్పటి పాట కూడా వాటికి మించేలా అనిపించటం విశేషం. విడుదలకు 3 వారాల కంటే తక్కువ వ్యవధి ఉన్న నేపథ్యంలో త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు ట్రైలర్ లాంచ్ కూడా చేయబోతున్నారు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ లాంటి టిపికల్ లవ్ స్టోరీస్తో మెప్పించిన దర్శకుడు హను రాఘవపూడి దీన్ని కూడా అదే విధంగా తీర్చిదిద్దినట్టు సమాచారం. మహానుభావుడు తర్వాత శర్వానంద్, ఎంసీఏ తర్వాత సాయి పల్లవి చేస్తున్న మూవీ ఇదే కావటం విశేషం. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.